హలో హాయ్ వెల్కమ్ టు ద థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ మాటా మంత్రి సిరీస్ వి హ్యావ్ టుడే అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ వేర్ అబండెన్స్ మిత్స్ ప్రాస్పెరిటీ సో ఐ హ్యావ్ విత్ మీ ద మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఐటీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిస్టర్ గుడివాడ అమర్నాథ్ సో ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతవరకు పరిశ్రమలు అలాగే ఐటీ రంగం అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఏ రకంగా ఒక పురోగతి సాధించింది ప్రతిపక్షాల ఆరోపణలు ఏమిటి అంతేకాకుండా ఈరోజు మనతో కేవలం మంత్రి గారు మాత్రమే కాదు మైక్రో స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్కి చెందిన ఆంటర్ప్రీనోర్స్ ఉన్నారు అలాగే కొంతమంది యంగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు స్టార్టప్స్ ఉన్నారు అలాగే కొంతమంది ఇండస్ట్రియలిస్ట్లు కూడా ఉన్నారు సో దే ఆర్ ఆల్ హియర్ టు ఇంటరాక్ట్ విత్ ద మినిస్టర్ హలో సార్ నమస్తే గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఇండస్ట్రీస్ రంగాన్ని విషయానికి వచ్చేసరికి కొన్ని పొగడ్తలు కొన్ని ఆరోపణలు కొన్ని ఛాలెంజెస్ కొన్ని రకరకాల ఇట్స్ మిక్స్ అండ్ మ్యాచ్ లాగుందనమాట మీరు ఏదైతే చేస్తూ వచ్చారో అవి చెప్పుకోవడంలో కొంచెం ఎక్కడో వెనకబడ్డారేమో అనిపిస్తోంది సో ఫస్ట్ ఐ వాంట్ టు ఆస్క్ యూ వాట్ ఈస్ ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ వాట్ హ్యావ్ యూ డన్ ఇన్ దిస్ ఫిఫ్టీ సిక్స్ మంత్స్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ని మనం ఏ రకంగా మనం ఫోకస్ చేయాలి మనకున్నటువంటి రిసోర్సెస్ ఏంటి మన రిసోర్సెస్ బేస్ చేసుకొని మనం ఫోకస్ చేస్తున్నాం లేదా మన రిసోర్సెస్ బేస్ చేసుకొని మన విజన్ ఉందా లేదా అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ నాయకుడన్నా ఆలోచన చేయాల్సినట్టు సో మనకు లేనటువంటి దాని గురించి మనం ఆలోచించడం కానీ లేనటువంటి దాన్ని మనం చూపించడం కానీ లేనటువంటి దాని గురించి మనం ఫ్యాబ్రికేట్ చేసి పబ్లిక్ని మోసం చేయడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు సహజంగా ఇష్టం లేనటువంటి ఇష్యూ సో మనకున్నటువంటి రిసోర్సెస్ మనకు ఉన్నటువంటి లాంగ్ కోస్ట్ లైన్ కానివ్వండి మనకున్నటువంటి అదర్ రిసోర్సెస్ కానివ్వండి వీటిని బేస్ చేసుకుని మనం ఏ రకంగా ఎకానమీని జనరేట్ చేయగలుగుతాం ఏ ఎకానమీని మనం పురోగతి సాధించగలుగుతాం అనేటువంటి దాని మీద లాస్ట్ ఫిఫ్టీ సిక్స్ మంత్స్ మనం వర్క్ చేస్తూ ఉన్నాం నేను నోటుతో చెప్పేటువంటి దానికన్నా జరుగుతున్నటువంటి పారిశ్రామిక ప్రగతి రాష్ట్రంలో ఏ రకంగా ఉన్నది అనేటువంటిది నంబర్స్ ఎందుకంటే ప్రతి దానికి ఇప్పుడు ఎంఎస్ఎంఈ మీరు అన్నట్టు ఎంఎస్ఎంఈ సంబంధించినటువంటి వారు ఉన్నారు ఇదివరకు ఎంఎస్ఎంఈ అంటే ఏం జరుగుతుంది ఎక్కడ వారు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అనేటువంటిది రికార్డ్ ఉండేది కాదు దేశవ్యాప్తంగా కూడా తర్వాత వచ్చినటువంటి రిఫార్మ్స్లో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ జరుగుతున్నటువంటి ఎంట్రీస్ ఇవన్నీ చూసిన తర్వాత ఏ స్థాయిలో ఎంఎస్ఎంఈస్ని మనం ఒక రేంజ్కి అనేటువంటిది కూడా నంబర్సే మాట్లాడుతుంది మీరు అన్నట్టు బహుశా దాన్ని మేము ప్రమోట్ చేసుకోలేకపోవచ్చు జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూపించలేకపోవచ్చు లేకపోతే ప్రమోట్ చేసుకోలేకపోవచ్చు దానికి వేరియస్ అదర్ రీజన్స్ ఉండొచ్చు లేదా మాకున్నటువంటి మమ్మల్ని ఫోకస్ చేసేటువంటి మీడియాని మించినటువంటి అదర్ మీడియా సంస్థలు ఉండొచ్చు మా మీద నెగిటివ్ రొప్పగాండా చేసేటువంటి దానికి అనేక వేరియస్ రీజన్స్ ఉన్నాయి దీంతో పాటు గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడూ లేనటువంటి ఒక వెల్ఫేర్ రెవల్యూషన్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రావడం జరిగింది సో వీటన్నిటినీ బీటౌట్ చేసింది వెల్ఫేర్ అనేటువంటి గతంలో ఎప్పుడు డెబ్బై సంవత్సరాల్లో వెల్ఫేర్ అనేటువంటిది స్థాయిలో లేదు గతంలో రాజశేఖర రెడ్డి గారిని మించినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మా నాన్న ఒక అడుగు ముందేస్తే నేను పద అడుగులు అన్నటువంటి మాట అనేక సందర్భాల్లో వారు చెప్తూ వచ్చారు దాన్ని మాట నిలబెట్టుకునేటువంటి దిశగా వెల్ఫేర్ని ఆ స్థాయికి తీసుకెళ్ళిపోవడంతో బహుశా ఇవన్నీ కూడా బాగా కింద లెవెల్లో పబ్లిక్కి కనిపించకపోవచ్చు అనేటువంటిది మా అభిప్రాయం రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ యాభై ఆరు నెలల్లో మూడు వందల పదకొండు పెద్ద పరిశ్రమలు నెలకొని ఒక ఒక లక్ష ముప్పై వేల ఉద్యోగాలు క్రియేట్ చేశారని రిపోర్ట్స్ ఉన్నాయి బట్ ప్రతిపక్షాలు మాత్రం దీన్ని కొట్టిపడేస్తున్నారు అంటే ఇంత ఇంత జరగలేదు ఇది అవాస్తవం అని మరి ఈ నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ రికార్డ్స్ కదమ్మా ఇప్పుడు ఒక ఒక పరిశ్రమ మీరు స్థాపించాలంటే ఇదివరకు నేను చెప్పినట్టు లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ అంటే కంపల్సరీ వాళ్ళకి కావాల్సినటువంటి పర్మిషన్స్ కానీ వారికి కావాల్సినటువంటి అప్రూవల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర రావాలి ప్రభుత్వంలో ఉన్నటువంటి కన్సర్న్ ట్వంటీ త్రీ డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి వాళ్ళు అప్రూవల్స్ తీసుకోవాలి ఇవన్నీ ఒక ప్రక్రియ ఒక లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈరోజు మైక్రో అండ్ స్మాల్ చేయాలన్నా సరే దానికి కూడా ఇప్పుడు ప్రొసీజర్స్ వచ్చినాయి దానికి కూడా ఎస్టాబ్లిష్ చేయాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు గత ప్రభుత్వంలో ఏ రకమైనటువంటి అడ్డంకులు లేవు కానీ రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చినటువంటి ఎనిమిది నెలల్లో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ ని ఎదుర్కొన్నాం సో కోవిడ్ పాండమిక్ వచ్చినటువంటి సందర్భంలో ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు లేకపోతే పారిశ్రామికవేత్తలు అటు నుంచి రావడానికి కానీ లేదా ఇతర ప్రాంతాల నుంచి మన దగ్గర ట్రావెల్ చేయడానికి కానీ ఉన్నటువంటి పరిస్థితులు ఓవరాల్ గా పారిశ్రామిక రంగం ఉన్నటువంటి రెసిషన్ కోవిడ్ టైంలో ఇవన్నీ ఇవన్నీ మేము కారణాలు సాకులకి చెప్పు చెప్పుకోవాలనేటువంటి ప్రయత్నం మేము చేయట్లేదు మేము చెప్పుకోదలుచుకోలేదు కూడా ఇవన్నీ జరిగినటువంటి క్రమంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పారిశ్రామిక అభివృద్ధి రాష్ట్రంలో జరిగింది గడిచినటువంటి ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు మాత్రమే గ్రౌండ్ అయినాయి మేము గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ఏదైతే లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఓన్లీ ఇన్ లార్జ్ అండ్ మెగా నేను మాట్లాడే మీరు ఇందాక చెప్పారు మీరు చెప్పుకోలేకపోతున్నారా లేకపోతే తెలియట్లేదా లేకపోతే ప్రజలు గమనించట్లేదా అనేటువంటి దానికి వచ్చేసరికి నేను ఉదాహరణకి ఒక చిన్న లైటర్ వేన్ లో ఒక సందర్భంలో లాస్ట్ ఇయర్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను రాష్ట్రంలో జరిగినటువంటి ఆ సంవత్సరంలో జరిగినటువంటి పారిశ్రామిక ప్రగతి గురించి మాట్లాడా మాట్లాడిన తర్వాత లాస్ట్ ఫైవ్ మినిట్స్ ఇట్ వాజ్ పొలిటికల్ డిస్కషన్ అప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ సినారియని బేస్ చేసుకుని నన్ను నాలుగు క్వశ్చన్లు వేస్తారు సో దే క్యారీ దట్ ఈ నలభై ఐదు నిమిషాలు నేను మాట్లాడింది పోతుంది ఏం జరిగింది అనేటువంటిది చూపించేటువంటి దాని స్టాటిస్టిక్స్ ఎవరికి అవసరం ఇప్పుడు నేను ఇన్ని లక్షల కోట్ల గురించో లేకపోతే దీన్ని వేల ఉద్యోగాల గురించో నేను మాట్లాడితే నాట్ ఇంట్రెస్టింగ్ ఫర్ ఎవ్రీబడి నేను ప్రతిపక్షాల మీద చేసినటువంటి కామెంట్స్ లేకపోతే వారు మా మీద చేసినటువంటి అభియోగాలు ఇవి ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నాయి తప్ప ఈ అన్నిటి క్రమంలో సోషల్ మీడియా అనేటువంటిది చాలా అసలు ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనటువంటి పరిస్థితికి తీసుకెళ్లిపోయింది ఎంఎస్ఎంఈ సెక్టర్లో కూడా విపరీతమైన డెవలప్మెంట్ అయిందని ఒక రిపోర్ట్ ఉంది త్రీ ఫోర్ నైన్ ఫోర్ లాక్స్ ఎంఎస్ఎంఈలు సెటప్ చేసి ఇరవై ఆరు లక్షల జాబ్స్ని మీరు క్రియేట్ చేశారని ఇక్కడ ఉంది ఎందుకు ఎంఎస్ఎంఈ సెక్టర్ మీద ముఖ్యమంత్రి గారు ఫోకస్ చేస్తారంటే వేర్ యూ హ్యావ్ లో ఇన్వెస్ట్మెంట్

ఇప్పుడు అంతా కూడా మెషిన్ బేస్డ్ అయిపోయింది ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే ఎంత తక్కువ ఎంప్లాయ్మెంట్ అయిపోతుంది బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎంఎస్ఎంఈ ఇన్వెస్ట్మెంట్ తక్కువైనప్పటికీ ఎంప్లాయ్మెంట్ నంబర్ మాత్రం తగ్గట్ల కోటి రూపాయలకి కనీసం యాభై మంది పనిచేసేవి ఉన్నాయి వంద మంది పనిచేసే ఉన్నాయి పది కోట్లు పెడితే ఐదు వందల మంది పనిచేసేటువంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వీటన్నిటి క్రమంలో ముఖ్యమంత్రి గారు ఎక్కువగా ఫోకస్ చేసింది ఏంటంటే ఎంఎస్ఎంఈకి ప్రభుత్వం అనేటువంటిది హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి వారికి కావాల్సినటువంటి అవసరమైనటువంటి సమయంలో ఎందుకంటే ఎంఎస్ఎంఈ సెక్టర్ ఎంత ఎక్కువ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుందో ఎంత ఇంపాక్ట్ స్టేట్స్లో క్రియేట్ చేస్తుందో అంతే మీకు ఫ్రెజాయిల్గా ఉంటుంది ఏదైనా సిస్టమ్ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి కోవిడ్ లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏమైపోతారు అదే లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్కి వచ్చేసరికి బ్యాంక్స్ సపోర్ట్ ఉంటుంది లేకపోతే వారికి ఉన్నటువంటి ఫైనాన్షియల్ బేస్ వారికి ఉంటుంది అదే ఎంఎస్ఎంఈకి డే టు డే బిజినెస్ లేకపోతే వారికి ఉన్నటువంటి ఇబ్బందులు వారికి ఉన్నటువంటి కష్టాలు ప్రభుత్వాలు హ్యాండ్ హోల్ చేయకపోతే ఎవరు చేస్తారు వాళ్ళని సో ముఖ్యమంత్రి గారు అందుకనే కోవిడ్ టైంలో రీస్టార్ట్ ప్యాకేజ్ పెట్టి ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ఆడ్ ఆల్మోస్ట్ థౌజండ్ క్రోర్స్ వరకు వారికి మనం సపోర్ట్ చేసి ప్ర ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళని హ్యాండ్ హోల్ చేసేటువంటి కార్యక్రమం ఒక పారిశ్రామికవేత్త వస్తారు ఎక్కడి నుంచో వాళ్ళు నాలుగు రాష్ట్రాలు తిరుగుతారు పెద్ద పారిశ్రామికవేత్తలు తిరిగినప్పుడు మీరేమిస్తారు మీరేమిస్తారు అని అడుగుతారు వాళ్ళేం ఊరికనే చేయరు కదా వ్యాపారాలు కరెక్ట్ పరిశ్రమలు ఊరికే పెట్టరు కదా వాళ్ళు ఊరికే ఈ రాష్ట్రానికి రారు కదా వారికి ఇక్కడ రిసోర్సెస్ ఉంటేనే వస్తారు ఇక్కడ రిసోర్సెస్ లేనప్పుడు ఇక్కడికి ఎందుకు వస్తారు ఇక్కడికి వస్తున్నారంటే వారికి ఏదో ఇక్కడ అవకాశం ఉంది ఇక్కడ డబ్బులు చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఏ పారిశ్రామికవేత్త అన్నా ఎంత పెద్దవాడైనా వస్తారు ప్రపంచంలో వచ్చేటువంటి క్రమంలో వాళ్ళు మొదట అడిగేటువంటిది ఇన్సెంటివ్స్ వాడు వెయ్యి కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ వారు పెడతానంటే వాళ్ళు అడిగే ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్స్ తొమ్మిది వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు అడుగుతారు నువ్వు వెయ్యి కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎనిమిది వందల కోట్లు తొమ్మిది వందల కోట్ల ఇన్సెంటివ్స్ అడితే నువ్వు ఏం వ్యాపారం చేస్తున్నట్టు లేకపోతే ప్రభుత్వం నీకు వ్యాపారం చేస్తున్నట్టు నాకు తెలిసి ఇప్పటివరకు చేసినటువంటి ముఖ్యమంత్రుల్లో సక్సెస్ఫుల్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్ అనే దానికన్నా సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ బిఫోర్ ఈ కేమ్ ఇన్ టు యాక్టివ్ పాలిటిక్స్ లేదా ఆయన రెండు వేల తొమ్మిదిలో గౌరవ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆయంలో ఆయన ఎంపీగా పోటీ చేసేటువంటి సమయానికే ఈ వాజ్ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియల్స్ ఆయనకి పవర్ ప్లాంట్స్ ఉండేవి భారతి సిమెంట్ సంబంధించి కానీ పవర్ ప్లాంట్ సంబంధించి కానీ లేదా సాక్షికి సంబంధించి కానీ ఇలాగ అనేక రకాలైనటువంటి వ్యాపార సంస్థలు వారు స్థాపించి సొంతంగా స్థాపించి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా ఎదిగినటువంటి వ్యక్తి సో ఒక పారిశ్రామికవేత్త ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏం కావాలో ఏమిస్తే వస్తాడో అనేటువంటిది తెలిసినటువంటి వ్యక్తి సో ఆయనకి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆయనకి ఏమి పారిశ్రామికవేత్తలకి ఏమి సహకారం చేస్తే పెట్టుబడులు పెడతారనేటువంటిది వారికి తెలుసు సో ఏ రకంగా మేము కొన్ని ఆరోపణలు మా మీద కొంతమందిని వెలగొట్టేస్తామనో లేకపోతే ఇంకోటనో ఇంకోటనో ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు ఏది నిజం కాదు అనేటువంటిది ప్రజలు గమనించాలి మీ ద్వారా అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది మూడు వందల ఎనభై ఆరు ఎంఓయూలు మీరు సైన్ చేశారని ఆల్మోస్ట్ పదమూడు లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయని పదమూడు లక్షల కోట్లు అనేటువంటిది అమ్మా ఇది లాస్ట్ ఇయర్ మార్చ్ థర్డ్ ఫోర్త్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విశాఖపట్నంలో మనం నిర్వహించాం మేము అప్పుడే అప్పటి నుంచి ఒక ఆరు నెలల ముందు మేము ముఖ్యమంత్రి గారు లా గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో మేము ఒకే ఒకసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మేము పార్టిసిపేట్ చేసాం చేసినప్పుడు అక్కడ జరిగినటువంటి సమావేశాల్లో వారు పాల్గొన్నారు ఏం జరుగుతుంది అబ్జర్వ్ చేస్తాం ఎస్ అ ప్రభుత్వంగా ఇవన్నీ చూసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే మనం ఎక్కడికో వెళ్ళి ఎక్కడో వెతుకునే దానికన్నా మన రాష్ట్రానికే ప్రముఖ పారిశ్రామికవేత్తల అందరినీ రప్పించి ఒక వేదిక మీద కూర్చోబెట్టి మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని మనం షోకేస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో నిర్వహించినటువంటి కార్యక్రమం బహుశా నాకు తెలిసి ఈ మీరు చెప్పినటువంటి మూడు వందల ఎనభై ఆరు ఎంఓయూస్ కానీ లేదా పదమూడున్నర లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేదా ఆరు లక్షల మందికి తద్వారా జరిగే వచ్చేటువంటి ఎంప్లాయ్మెంట్స్కి సంబంధించి కానీ ఇవన్నీ ఆ వేదిక మీద నుంచి మనం సాధించుకునేటువంటి ఘనత సో ఆ వేదిక మీద ఎవరు కూర్చున్నారు ముఖ్యమంత్రి గారితో పాటు ముఖేష్ అంబానీ కరణ్ అదానీ లేదా జిఎంఆర్ గారు లేదా జిందాల్సు దాల్మియాసు బంగర్లు బజాంకాలు సో ఒబ్రాయిస్ సోకాల్డ్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు బహుశా నాకు తెలిసి భారతదేశంకి సంబంధించినటువంటి ఎకానమీని డ్రైవ్ చేస్తున్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా ముఖ్యమంత్రి గారితో వేదిక షేర్ చేసుకున్నటువంటి ఒక గొప్ప సందర్భం అది అంటే ఆ నాయకుడి మీద ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద ఈ రాష్ట్రంకు ఉన్నటువంటి అవకాశాల మీద నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు చెప్పండి సో సోకాల్డ్ ఇవే ప్రొపగాండా ఫాల్స్ ప్రొపగాండా కానీ లేదా ఎల్లో మీడియా చేస్తున్నటువంటి ప్రొపగాండా కానీ రిలయన్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందని లేకపోతే ఇంకో సంస్థ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని కానీ లేకపోతే ఇంకో సంస్థ వెళ్ళిపోతుంది రిలయన్స్ వెళ్ళిపోతే అంబానీ గారు ఎందుకు వచ్చి కూర్చుంటారో మనకు తెలియకడతాను లూలు సంస్థ విశాఖపట్నంలో షాపింగ్ మాల్ కట్టడానికి అని చెప్పి మేము భూమి ఇచ్చాం వాళ్ళు ఒక ఆరు వందల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సో చేసినటువంటి దానికి మేము ఈ భూమి ఇస్తున్నాం అనేటువంటిది వారి ఎంఓయు దాన్ని మేము క్యాన్సిల్ చేసాం అనేటువంటిది ప్రతిపక్షాలు చేసేటువంటి ఆరోపణ లేదా ఇక్కడ పెద్ద లూలు మాల్ వచ్చేసేది విశాఖపట్నం అసలు ఇక్కడ పరిస్థితులు మారిపోయాయి అనేటువంటిది వారు చేసినటువంటి ప్రచారం మీకు ఒక వెయ్యి కోట్ల రూపాయలు భూమి ఇస్తే వెయ్యి కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి మీకు ఉచితంగా ఇస్తే మీరు ఒక ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి మీరు ఒక మీరు సంస్థ స్థాపించలేరా లేదా మీరు ఒక మాల్ కట్టలేరా అది ఒక లూలువే కట్టగలరా సో మీరు ఎక్కడ క్రియేట్ చేయాలి ఏమీ లేని దగ్గర క్రియేట్ చేయండి అక్కడ పెట్టమనండి అక్కడ ఇకో సిస్టమ్ డెవలప్ అవుద్ది మీరు విశాఖపట్నంలో నాకు తెలిసి బహుశా ఆంధ్రప్రదేశ్లో అత్యంత విలువైనటువంటి భూమి అది ఆర్కే బీచ్ ఆనుకొని పదమూడున్నర ఎకరాలు బహుశా నాకు తెలిసి అక్కడ వంద కోట్ల రూపాయలు విలువ చేస్తుంది ఎకరం భూమి పదమూడు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తీసుకెళ్ళి ఒక ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఒక చిన్న మాల్ కడతామంటే ఇచ్చేస్తానంటే ఏం అర్థం ఉందా అందులో దాన్ని దేనికి ఉపయోగించాలి అది ప్రభుత్వం సంబంధించినటువంటి భూమి విలువైనటువంటి భూమి నువ్వు ఒకవేళ నిజంగా అటువంటి పెద్ద సంస్థల్లో లూలు రమ్మనండి ఇస్తాం మా టువర్డ్స్ మధురవాడ అవతలో లేకపోతే మా విశాఖపట్నానికి అనకాపల్లికి మధ్యలోనో ఏమీ లేని దగ్గర అటువంటిది క్రియేట్ చేయమనండి అక్కడ ఇకో సిస్టమ్ క్రియేట్ చేయమనండి మేము ఫ్రీగా ల్యాండ్ ఇస్తాం పెట్టమనండి అక్కడ ఊరు మధ్యలో పెట్టాలంటే మా ఎవరన్నా వస్తారు గవర్నమెంట్ ప్రాపర్టీసు ఏది ఎలాగ ఎందుకు ఇస్తున్నాం అనేటువంటిది అది మనం కూడా ఆన్సరబుల్ కదమ్మా మనం అంత విలువైనటువంటి భూమి ఇచ్చేసి ఏదో ఒక చిన్న మాల్ కడుతున్నారని చెప్పనంటే డజన్ మేక్ సెన్స్ ది అదానీస్ అంబానీస్ ద బిగ్ 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 పీపుల్ అని మీరు కొన్ని పేర్లు చెప్పారు జిందాల్స్ ఎవరైనా సరే అంటే వాళ్లతో మా వాళ్ళతో మాత్రమే మీరు ఇలాంటి అసోసియేషన్స్ పెట్టుకుంటారా యూ డోంట్ లుక్ ఇంటు ద నెక్స్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ థర్డ్ కేటగిరీ ఇండస్ట్రియలిస్ట్లా అన్న కూడా ఒక ఒక ఆరోపణ ఉంది అండ్ వై ఇస్ ఇట్ దట్ యూ ఐ మీన్ అదానీ సో క్లోజ్లీ అసోసియేటెడ్ విత్ దిస్ గవర్నమెంట్ వాట్ యాజ్ అదానీ టు డూ విత్ గవర్నమెంట్ రిలేట్ ఎనీథింగ్ టు ద ద ఆర్ ఇండివిజువల్స్ ఇన్ స్టేట్ అమ్మా ఆయనకి ఇక్కడ వ్యాపార సంస్థలు ఉన్నాయి కృష్ణపట్నం పోర్ట్ హీస్ హ్యాండ్లింగ్ గంగవరం పోర్ట్ ఈ రెండు కృష్ణపట్నం పోర్ట్ వాజ్ ఓన్ బై కంపెనీ విచ్ వాజ్ వెరీ క్లోజ్ టు చంద్రబాబు నాయుడు వెరీ క్లోజ్ అసోసియేట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు మరి చంద్రబాబు నాయుడు గారికి అంత క్లోజెస్ట్ అసోసియేట్ తీసుకుని వెళ్ళి అదానికి ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అడగాలని మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి ఎక్కడ చెప్పలేదు కదా ఈ విషయాలని మనం చెప్పినా సరే అంటే అడిగేటువంటి ఫారమ్స్ ఉండాలి వినేటువంటి దానికి అవకాశం ఉండాలి ఈ అదాని ఉన్నటువంటి విశాఖపట్నంలో గంగవరం పోర్ట్ కానీ లేదా కృష్ణపట్నం పోర్ట్ కానీ లేదా రేపు ఫ్యూచర్లో వారు ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి వైజాగ్ లో డాటా సెంటర్కి సంబంధించినటువంటి కానీ ఈ ఉన్నటువంటి పెట్టుబడులు సహజంగా ఉన్నటువంటి రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలోనో ప్రభుత్వ పెద్దలతోనో సత్సంబంధాలు సహజంగా మెయింటైన్ చేస్తారు దాంతోపాటు మీరు అన్నటువంటి ఈ కాల్డ్ బిర్లాస్ ఫస్ట్ టైం ఆదిత్య బిర్లా గ్రాసిమ్ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి దగ్గర బలభద్రపురంలో ఎస్టాబ్లిష్ చేశారు సో బిర్లాస్ కానీ లేదా మీరు అన్నట్టు అంబానీస్ కానీ అదానీస్ కానీ వీళ్ళందరితో మీరు ఎందుకు ఇలీట్ వీనితోనే ఎందుకు అనే దానికన్నా ఈ సోకాల్డ్ యాంకర్ కంపెనీస్ ఈ పెద్ద పెద్ద సంస్థలు ఉండడం వల్ల తద్వారా వచ్చేటువంటి యాన్సిలరీస్ కానీ లేదా వాటిని బేస్ చేసుకుని పనిచేసేటువంటి ఎంఎస్ఎంఈస్ కానీ ఇవన్నిటికీ వారు ఉపయోగపడతారు కదా ఒక పెద్ద సంస్థ ఒక లాంటి సంస్థ ఒక పెద్ద స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపడుతూ ఉంది కడపలో సో తద్వారా వచ్చేటువంటి పారిశ్రామిక ప్రగతి పరిసర ప్రాంతాల్లో మిగిలినటువంటి వారికి ఉపయోగపడుతుంది వాళ్ళని మనం నెగ్లెక్ట్ చేస్తేనో వారితో మనం మాట్లాడకపోతేనో లేదా వారిని కలవకపోతేనో వాళ్ళని మనం సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోతేనో వారు రావడానికి ఇష్టపడకపోతే తద్వారా నష్టపోయేటువంటిది కేవలం మనమే మన రాష్ట్రమే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి యంగ్ ఎంటర్ప్రీనర్స్ కానీ లేదా దాన్ని బేస్ చేసుకొని మనం ఏదైనా చేయాలనుకునేటువంటి పారిశ్రామికవేత్తలు కానీ వారు అందరు కూడా నష్టపోతారు సో మీరన్నట్టు మేము ఓన్లీ వీరికే ఇస్తున్నాం అనేటువంటి దానికన్నా వీరితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి కేవలం ఉద్యోగ అవకాశాల మీదే ఆధారపడినటువంటి వారు లేరు ఈరోజు చదువుకున్నటువంటి ప్రతి బిడ్డ నేను ఒక ఎంటర్ప్రీనర్ అవ్వాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు రెండు రెండేళ్ళు మూడేళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత వారు ఇష్టపడట్ల నేను నేను సొంతంగా నలుగురికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి నేను ఒక వ్యాపార సంస్థని ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి అభిప్రాయంతో ఇప్పుడు ఉన్నటువంటి మైండ్ సెట్లో యూత్ అంతా కూడా ఉన్నారు సో ప్రతిదానికి మనం ఏ రకమైనటువంటి అవకాశాలు చూపించగలం అనేటువంటి దాని మీద మేము ఇకో సిస్టమ్ అనేటువంటి స్టేట్ వైడ్ డెవలప్ చేస్తూ ఉన్నాం సో డెఫినెట్గా ఆ రకంగా పైన ఉన్నటువంటి లార్జ్ అండ్ మెగా పెద్ద సంస్థల దగ్గర నుంచి కింద స్థాయి మైక్రో ఇండస్ట్రీస్ వరకు అందరికీ ప్రభుత్వం సహకరిస్తుంది అనేటువంటిది మీ ద్వారా చెప్తా ఉన్నా అయితే ఇప్పుడు నాకు ఐ వాంట్ అ క్లియర్ కట్ పిక్చర్ అండి మీరు అన్నారు ఇప్పుడు మెగా ఇండస్ట్రీస్ నుంచి మైక్రో ఇండస్ట్రీస్ వరకు వీ వాంట్ క్రియేట్ అ ప్రాపర్ క్లియర్ కట్ ఈకోస్టమ్ అని ఈ నెలల్లో అలాంటిది ఏం గణనీయంగా మీరు చెప్పుకోవాలి అండి రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత మనం లెఫ్ట్ విత్ కంబైన్డ్ పదమూడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో పదమూడు జిల్లాలతో మనం కొత్త రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఫస్ట్ అసలు ఒక నాయకుడికి లీడర్షిప్ చేసేటువంటి నాయకుడికి రావాల్సినటువంటిది మనకి ఏంటి మనకి మేజర్ రిసోర్స్ ఏంటి అన్నట్టు మనకున్నటువంటిది నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్ లైన్ కోస్ట్లైండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్ కోస్ట్ విచ్ సెకండ్ లాంగెస్ట్ కోస్ట్ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ గుజరాత్ అంటే గుజరాత్ మీకు లెంగ్త్ రెండు వేల కిలోమీటర్లు ఉన్నప్పటికీ యూస్ఫుల్ అంటే యూసేజ్ లో మనకి మనకంత బాగా యూసేజ్ చేసుకునేటువంటి దానికి గుజరాత్కి అవకాశం లేదు పంతొమ్మిది వందల ముప్పై ముప్పై మూడులో విశాఖపట్నం పోర్ట్ ఎస్టాబ్లిష్ అయింది ఆల్మోస్ట్ నైంటీ ఇయర్స్ ఓల్డ్ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ అది కూడా పూర్వం నుంచి ఉండేటువంటిది బందర్ పోర్ట్ అనేటువంటిది ఇప్పుడో పూర్వం ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్కి వాడుకునేటువంటిది ఈ రకంగా ఉండేది తర్వాత అక్కడే యాంకరేజ్ పోర్ట్ కానీ ఇవన్నీ నడిచేవి రాజశేఖర రెడ్డి గారి హయంలో కృష్ణపట్నం అండ్ గంగవరం అనేటువంటివి ఎస్టాబ్లిష్ అయ్యింది సో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం ఆలోచన చేయాల్సినటువంటిది ఏంటి అప్పుడు ఒక ఐదు సంవత్సరాలు ఒక ప్రభుత్వం ఉంది వారికి మొదట రావాల్సినటువంటి థాట్ పోర్ట్ల అభివృద్ధి చేద్దాం ఫిషింగ్ హార్బర్లు అభివృద్ధి చేద్దాం తద్వారా ఉపయోగపడుతుంది పోర్ట్ లెడ్ ఇండస్ట్రీని మనం తీసుకురాగలుగుతాం అనేటువంటిది ఆలోచన చేయాలి సరే చేయలేదు ఇంకా వాళ్ళ గురించి నేను మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే మన ఎన్యుర్లో మనం ఏం చేసాం మనం రాగానే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మ్యారిటైమ్ బోర్డుని మనం ఎస్టాబ్లిష్ చేసాం చేసి కొత్త పోర్ట్లు ఎక్కడెక్కడ నిర్మిస్తే మనకి ఉపయోగపడుతుంది ఓన్లీ పోర్ట్ నిర్మాణమే కాదు పోర్ట్ నిర్మాణం వల్ల వచ్చేటువంటి పోర్ట్ ఆధారిత పరిశ్రమలు ఏంటి వాటిని బేస్ చేసుకొని వచ్చేటువంటి క్రియేట్ అయ్యేటువంటి ఎంప్లాయ్మెంట్ ఏంటి వీటి అన్నింటిని ఆలోచన చేసినప్పుడు నార్త్ లో మూలపేట అంటే శ్రీకాకుళం జిల్లాలో అత్యంత వెనకబాటుతనంలో ఉంది అక్కడ ఒక పోర్ట్ నిర్మిస్తే ఎప్పటి నుంచి ఒక నలభై ఏళ్ళ నుంచి బావన్ పోర్టు పోర్టు బావనపాడు పోర్టు అని మనం వింటున్నాం సో పేర్లు వినడమే తప్ప పనులు జరిగినటువంటి సందర్భం ఎప్పుడు లేదు బావన్పాడు పోర్టు కానీ మచిలీపట్నం పోర్టు కానీ రామయ్యపట్నం పోర్టు కానీ పీపీపీ మోడల్ లో కాకినాడలో మరో పోర్టు కానీ సో ఓవరాల్ గా నాలుగు పోర్టుల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి రామయ్యపట్నం పోర్ట్ అయితే బహుశా నాకు తెలిసి నెక్స్ట్ వన్ మంత్ లో వీల్ బీ ఆపరేటింగ్ ఇట్ సో అయిపోయింది అయిపోయి వచ్చింది అండ్ వీఆర్ ఓన్లీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓన్లీ స్టేట్ దేశంలో కేంద్ర ప్రభుత్వం పదకొండు ఇండస్ట్రియల్ కారిడార్స్ అభివృద్ధి చేస్తుంది ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలు కలిపి పదకొండు ఇండస్ట్రియల్ కారిడార్లు అభివృద్ధి చేస్తూ ఉంటే ఓన్లీ స్టేట్ టు హ్యావ్ త్రీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇస్ ఆంధ్రప్రదేశ్ త్రీ ఇండస్ట్రియల్ త్రీ ఇండస్ట్రియల్ కారిడార్ మనకున్నటువంటి అడ్వాంటేజెస్ కూడా ఏంటి మనకున్నటువంటి అడ్వాంటేజెస్ కూడా ఒకటి విశాఖపట్నం ఒక టువర్డ్స్ ద నార్త్ నార్త్ కోస్ట్లో లో విశాఖపట్నం ఒక మేజర్ సిటీ ఒక పక్క హైదరాబాద్ విఆర్ రజస్టన్ టు హైదరాబాద్ కర్నూలు ఈ ప్రాంతాల నుంచి టూ టూ అండ్ హాఫ్ అవర్స్లో మనకి హైదరాబాద్ అనంతపూర్కి ఈ పరిసర ప్రాంతాలకి బ్యాంగ్లూర్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో బ్యాంగ్లూర్ రీచ్ అయిపోతాం హిందూపూర్ నుంచి కానీ లేదా పెనుగొండ నుంచి కానీ వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో బెంగళూరు రీచ్ అవుతాం టువర్డ్స్ తిరుపతి ఇవన్నింటికి చెన్నై దగ్గర అంటే మూడు ఆల్మోస్ట్ మూడు మెట్రో సిటీస్ మనం అటాచ్ అయి ఉన్నాం సో విశాఖపట్నం చెన్నైని ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా తీసుకున్నాం చెన్నై నుంచి బెంగళూరు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకున్నాం సో బెంగళూరు నుంచి హైదరాబాద్కి ఒక ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకున్నాం ఈ మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్లో లో వీ హావ్ ఆల్మోస్ట్ అంటే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ కాకుండా వీ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఏకర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ల్యాండ్ అవైలబుల్ ఫర్ ఇండస్ట్రియలిస్ట్ అంటే ఆల్రెడీ ప్రభుత్వం అక్వైర్ చేసి వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలకి అలాట్ చేయడానికి మేము నలభై ఐదు వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ఇండస్ట్రియలిస్ట్ అవసరాల కోసం ఈ మూడు ఇండస్ట్రియల్ కారిడార్స్ మీద పెట్టడం జరిగింది ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ తిరుపతి కానీ లేదా కొప్పర్తి అంటే కడప జిల్లాలో కానీ ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసేటువంటి కార్యక్రమం చేశాం ఆంధ్రప్రదేశ్లో ఆక్వాకల్చర్ ఉంది ఆర్ ద లీడింగ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ షిమ్ ఫ్రమ్ ద కంట్రీ విఆర్ ద లీడింగ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ ఫిష్ ఫ్రమ్ ద కంట్రీ ఆల్మోస్ట్ సిక్స్ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ద స్ట్రిమ్ ఫ్రమ్ ద కంట్రీ గోస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఫిష్ అంటే మనకున్నటువంటి స్ట్రెంగ్స్ అగ్రికల్చర్ స్టేట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ అనేటువంటిది అందరికి తెలిసినటువంటిది దాని మీద అగ్రికల్చర్ బేస్ అయి ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టరు అలాగే సర్వీస్ సెక్టర్ సో వీటన్నిటినీ బేస్ చేసుకొని సో మనం పోటు ఆధారిత పరిశ్రమలు తద్వారా వచ్చేటువంటి అక్కడ ప్రతి పోర్టు దగ్గర కనీసం ఒక ఐదు వేల ఎకరాలు భూమిని సేకరించాలి అక్కడ పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయాలి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి పార్క్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి వీటి అన్నిటినీ బేస్ చేసుకొని గడిచినటువంటి ఐదున్న నాలుగున్నర సంవత్సరాలుగా కానీ ఐదు కానీ మేము చేసినటువంటి దాని ద్వారా ఇప్పుడు జరుగుతున్నటువంటి వస్తున్నటువంటి ఉద్యోగాలు కానీ దాంతోపాటు మనం చూడాల్సినటువంటిది మేజర్గా మేము టార్గెట్ చేసినటువంటిది ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్ళిపోతున్నారు అనేటువంటిది ఉంది వలసలు వెళ్ళిపోవడానికి గల కారణాలు సరైనటువంటి విద్యార్హత లేకపోవడము లేదా కావలసినటువంటి స్థాయి వరకు వారు చదువుకోలేకపోవడం లేకపోతే అనేక రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి సో మా దీంట్లో ఓన్లీ ప్రొఫెషనల్స్కే కాదు ఉద్యోగ అవకాశాలు వలసలు ఏ రకంగా ఆపాలనేటువంటి దానికి కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు ఏ రకంగా క్రియేట్ చేయాలనేటువంటిది మాకు ఆలోచన ఓకే సో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరిగితే అన్ని ప్రాంతాల్లో ఈరోజు రాయలసీమ ప్రాంతం నుంచి కూడా ఇటు చెన్నైకో బెంగళూరుకో వలసలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మీరు చెప్తే నమ్మరు అంటే నేనేదో పొలిటికల్ స్టేట్మెంట్లా ఉంటుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం నుంచి అత్యధికమైనటువంటి వలసలు ఉన్నాయనేటువంటిది నేను చెప్తే ఆశ్చర్యపోతారు మీరు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అత్యధికమైనటువంటి వలసలు వెళ్ళిపోతున్నటువంటి ప్రాంతం కుప్పం నియోజకవర్గం అంటే నేనేదో పొలిటికల్ స్టేట్మెంట్ మా అపోజిషన్ లీడర్ మీద చేసినట్టు ఉంటుంది కానీ ఈరోజు కుప్పం నియోజకవర్గం నుంచి వలసలు వెళ్ళిపోతున్నటువంటి వారి సంఖ్య రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పోలిస్తే ఈ నంబర్ వన్ స్థానంలో ఉంది మరి మనం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాం ఈ రాష్ట్రంలో మూడు సార్లు పరిపాలన చేస్తాం మమ్మడు రాష్ట్రంలో పది సంవత్సరాలు పరిపాలన చేశాం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఐదేళ్ళు పరిపాలన చేసాం ఏం సమాధానం చెప్తాం మా మీద ప్రచారం చేస్తున్నారు కదా మా మీద ఫాల్స్ ప్రొపగాండా చేస్తున్నారు కదా మా మీద తప్పుడు ప్రచారాలు ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం దీనికి సమాధానం చెప్పాలి కదా అంటే ఆర్గనైజ్డ్ సెక్టర్స్ కొన్ని ఉంటాయి డిజార్గనైజ్డ్ సెక్టర్స్ ఉంటాయి అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్ అన్ఫార్చునేట్లీ మీరు అన్నట్టు కోస్ట్ లైన్ ఉంది సో మిగతా మేజర్ రిసోర్సెస్ ఏవైతే హైదరాబాద్కు ఉన్నాయి బెంగళూరుకు ఉన్నాయి చెన్నైకు ఉన్నాయి అలాంటి సిటీస్కి ఉన్న రిసోర్సెస్ ఆంధ్రప్రదేశ్లో ఏ సిటీలో లేవు ఏ టౌన్లో లేవు మేజర్ దానివల్ల ఎక్కువ డిజార్గనైజ్డ్ సెక్టర్స్ అభివృద్ధి చెందుతున్నాయి కానీ ఆర్గనైజ్డ్ సెక్టర్స్లో ఫోకస్ సరిగ్గా జరగకపోవటం వల్ల ఇండస్ట్రీస్ ఆర్ నాట్ డెవలపింగ్ దర్ ఆర్ నో మేజర్ ఇండస్ట్రీస్ ద నో మేజర్ జాబ్స్ క్రియేటెడ్ మా విశాఖపట్నం అనుకుంటున్నా మా అచ్చుతాపురంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఉంది రాజశేఖర రెడ్డి గారి హాయంలో ఒక ఐదు వేల ఎకరాలు మేము సేకరించి అప్పట్లో బ్రాండిక్స్ అనేటువంటి సంస్థ ఎప్రిల్ పార్క్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ఎప్రెల్ ఒకటి వేర్ యూ ఇంటెన్స్ ఎంప్లాయీ జనరేషన్ ఉంటుంది వారు ఆ రోజు ప్రామిస్ ఏంటంటే యాభై వేల మందికి మేము ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం అనేటువంటి వారు ప్రామిస్ వచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు ల్యాండ్ మనం వన్ రూపీకి మనం లీజ్కి ఇచ్చాం ఈరోజు ఇరవై ఆరు వేల మంది పనిచేస్తున్నారు ఆ సంస్థలు అది రెండు వేల నాలుగు నుంచి ఎస్టాబ్లిష్ అయ్యి రెండు వేల ఏడు ఎనిమిదికి ఓవరాల్గా ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చెందింది చెందినటువంటి సమయం నుంచి ఇప్పుడు పదిహేను ఏళ్ళు అయింది ఇప్పుడు ఆ ఇండస్ట్రియల్ పార్క్లో ఆల్మోస్ట్ లక్ష ఇరవై వేల మంది పనిచేస్తున్నారు ఒక అచుతాపురంలో ఇప్పుడు ఫార్మాసిటీ ఉంది మా ఫార్మాసిటీ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫార్మా యూనిట్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి దానికి రెండు వేలు రెండు వేల ఐదు వందల ఎకరాల్లో మా పరవాడలో ఫార్మా సిటీ ఉంది ఫార్మా సిటీలో ఆల్మోస్ట్ సెవెంటీ సిక్స్ టు ఎయిటీ యూనిట్స్ పనిచేస్తూ ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ ఎంప్లాయీస్ పంచేస్తూ ఉన్నారు మీరు ఇలాగా తీసుకుని వెళ్తే మీరు చెప్పినటువంటి మెట్రో సిటీస్ హైదరాబాద్ కానీ చెన్నై కానీ లేకపోతే బెంగళూరు కానీ ఈ సిటీస్ ఎప్పటి నుంచి ఈ స్థాయి ఉన్న మా ఆల్మోస్ట్ యాభై అరవై సంవత్సరాల నుంచి అభివృద్ధి చెందుతు వస్తున్నటువంటి నగరాలు ఇవి వెన్ ఇట్ కమ్స్ టు హైదరాబాద్ ఇట్ వాజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వేర్ ఎవ్రీబడి ఈవెన్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఆ హైదరాబాద్ గ్రోత్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయినటువంటిది ఆంధ్రప్రదేశ్ ఎంటర్ప్రీనోర్స్ కానీ లేకపోతే ఇతరితర ఎవరైతే ఎవరైతే మా గ్రోత్లో ఉన్నారో అందరూ ఉన్నారు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు బెంగళూరు తీసుకుంటే లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అభివృద్ధి చెందుతుంది కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈరోజు బెంగళూరులో మీరు ఎయిర్పోర్ట్లో దిగి మీరు బెంగళూరు సిటీని క్రాస్ చేసి మీరు టువర్డ్స్ ఐటీ ఏరియా ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ సిటీ ఏదంటారు వైట్ హౌస్ వైట్ ఏదో అంటారు కదమ్మా అది వెళ్ళాలంటే ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది హైదరాబాద్కి వచ్చేసరికి రాజశేఖర రెడ్డి గారు దయవల్ల ఔటర్ రింగ్ రోడ్డు ఒక మేజర్ అడ్వాంటేజ్ అయింది హంషాబాద్ ఎయిర్పోర్ట్ ఒక మేజర్ అడ్వాంటేజ్ అయింది సరే ఇవన్నీ జరిగినాయి ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏం ఏం చేస్తే మనకే వాళ్ళు అటువంటి నగరం ఒకటి ఉండాలి కదా మనం షోకేస్ చేసుకోవడానికో లేదా అటువంటి ఆర్గనైజ్డ్ సెక్టర్ అభివృద్ధి చెందడానికి మనకు ఒక ఊరు ఉండాలి అన్నప్పుడు ఏం గుర్తొస్తుంది చెప్పండి అమ్మా ఎవరికన్నా మినిమం ఒక లేమన్ పిలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందినటువంటి నగరం మిగిలినటువంటి నగరాలతో పోటీ పడేటువంటి అవకాశం ఉన్నటువంటి నగరం ఏదనంటే సహజంగా ఎవరినోటంటే వచ్చేదా విశాఖపట్నం ఏనమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈరోజు ప్రతిపక్షాలు చెప్తే మేమే చేసాము మేమే కట్టాము అనేటువంటి మాట అసలు ఏం జరిగిందో వారి టైంలో రెండు వేల రెండు వందల ఎకరాలు ఎక్విషన్ జరగల దానికి కావాల్సినటువంటి పర్మిషన్స్ రాలా డీజీసీఏ నుంచి వచ్చేటువంటి అప్రూవల్స్ కానీ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి రావాల్సినటువంటి అప్రూవల్స్ కానీ లేదా ఎన్వరాన్మెంట్ క్లియరెన్స్ కానీ ఏమీ రాలేదు వాళ్ళ ప్రభుత్వంలో బట్ ఫౌండేషన్ మాత్రం వేశారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో వారు చెప్పేది ఏంటంటే మనం ఫౌండేషన్ వేసేటువంటి సమయానికి నీ చేతిలో అన్ని అప్రూవల్స్ లేకుండా నాతో ఫౌండేషన్ పెట్టా మనం ఫౌండేషన్ వేసామంటే మరుసటి రోజు నుంచి పని జరగాలి మొన్న మే మూడో తారీఖున జిఎంఆర్ ఎయిర్పోర్ట్ మన భోగపురం దానికి మేము ఫౌండేషన్ వేసాం పదండి వెళ్ళి చూద్దాం ఈరోజు ఎవరన్నా రమ్మండి అపోజిషన్ కానివ్వండి లేదా మీడియాని కానివ్వండి లేకపోతే కామన్ పీపుల్ కానివ్వండి ఈరోజు త్రీ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ సంబంధించినటువంటి రన్వే పనులు జరుగుతూ ఉన్నాయి టెర్మినల్ బిల్డింగ్ సంబంధించినటువంటి ఫుట్టింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి రేపు నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ కి ఫస్ట్ ఫ్లైట్ ని ల్యాండ్ చేస్తాం అనేటువంటిది మా తాలూకా గివింగ్ వర్ట్ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఆ కమిట్మెంట్ అనేటువంటిది ఉండాలి కదా సో ఆర్గనైజ్ మీరు అన్నట్టు ఆర్గనైజ్ సెక్టర్ అయ్యేటువంటి దానికి అవకాశం ఉన్నటువంటి నగరం విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ లో సో దాన్ని ఆ స్థాయిలో రానటువంటి నెక్స్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ లో ఆ స్థాయిలో చూస్తాం అనేటువంటి నమ్మకం కూడా మాకుంది ఐటీ ఇండస్ట్రీ మీద కూడా మీ మీద చాలా క్రిటిసిజం ఉందనమాట ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈజ్ నెగ్లెక్టింగ్ ది ఐటీ సెక్టర్ అని విభజన అయిన తర్వాత ఏర్పడిన ఒక కొత్త రాష్ట్రంలో ఇప్పటి వరకు అందరూ ఐటీ అంటే హైదరాబాద్కే వచ్చారు సడన్గా రావాలి అంటారు సడన్గా మీకు ఒక ఐటీ స్పేస్ క్రియేట్ చేయాలంటే ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ బట్ ఎక్కడో ఒక చోట ఇనిషియేషన్ చేయాలి కదా అన్నది ఒక పాయింట్ సో వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ ది ఐటీ సెక్టర్ గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వారు క్రియేట్ చేసినటువంటి ఐటీ ఎంప్లాయీ నెంబర్ ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ టు థర్టీ థౌజండ్ ఎంప్లాయీస్ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు ఉన్నటువంటి నెంబర్స్ చూస్తే వారికంటే టూ టైమ్స్ ఎక్స్ట్రా అంటే ఆల్మోస్ట్ అరవై నుంచి డెబ్బై వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం ఐటీ సెక్టర్లు ఓకే వీటన్నిటికంటే మించి అంటే మీరు అన్నట్టు ఐటీ అనేటువంటిది అంత త్వరగా ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పాటు అయింది మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఉమ్మడి రాష్ట్రంలో అందరిది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ ఒక బేస్ కింద ఐటీ దాంతో దాంతోపాటు అది కూడా ఒక దగ్గరే జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో విశాఖపట్నంలో రిషికొండ దగ్గర మూడు ఐటీ హిల్స్ని మనం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఒక ఇనీషియల్ థాట్ ప్రాసెస్ ఇచ్చి ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది ఒక కంపెనీ పేరు చెప్పమనండి ఒక యాంకర్ కంపెనీ పేరు గత ప్రభుత్వంలో ఈ కంపెనీని మేము తీసుకుని వచ్చాం మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం తద్వారా ఒక ఈకో సిస్టమ్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన చేశామని చెప్పి చెప్పమానండి ఇప్పుడు మేము నేను ఫస్ట్ నా నేను చార్జ్ తీసుకొని నేను మినిస్టర్గా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా నేను ఎంత టైం సర్వ్ చేశాను ఇప్పటివరకు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కొడుకు కూడా అంతే టైం ఆయన సర్వ్ చేశాడు టూ ఇయర్స్ టూ టూ ఇయర్స్ త్రీ మంత్స్ ఆయన కూడా సర్వ్ చేశాడు ఆయన ఏం చేశాడో నేనేం చేశాడో నేను ఖచ్చితంగా సిద్ధం నేను మొదట ఐటీ మినిస్టర్గా నాకు ముఖ్యమంత్రి గారు బాధ్యతలు ఇచ్చిన తర్వాత నా ఫస్ట్ థాట్ ప్రాసెస్ ఏంటంటే విశాఖపట్నం నగరానికి ఒక యాంకర్ కంపెనీని అంటే ఒక పేరు ఉన్నటువంటి కంపెనీని విశాఖపట్నానికి తీసుకురాగలిగితే ఒకరిని చూసి మిగిలిన వాళ్ళు వస్తారు అనేటువంటిది నా అభిప్రాయం ఓకే సహజంగా ఒక ఐటీ ఇండస్ట్రీ కానీ లేదా ఇంకోటి కానీ ఇంకోటి కానీ రావాలంటే రిసోర్సెస్ ఇందాక మాట్లాడినట్టు ప్రతిదానికి సంబంధించినటువంటి రిసోర్సెస్ అవసరం సో అన్నప్పుడు మేము నాలుగైదు కంపెనీస్ రీచ్ అవుట్ అయినప్పుడు ఫస్ట్ మాతో ఇంట్రాక్ట్ అయినటువంటిది ఇన్ఫోసిస్ నేను మా ఏప్రిల్ లెవెన్త్ ట్వంటీ ట్వంటీ టూ నేను ఛార్జ్ తీసుకున్నా జూన్లో నేను ఇన్ఫోసిస్ టీంతో నేను మా విశాఖపట్నంలో వాళ్ళతో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసుకున్నాం తర్వాత సెప్టెంబర్లో వారు రావడం జరిగింది సెప్టెంబర్లో వచ్చి గివెన్ దర్ కన్సెంట్ దట్ ఒక థౌజండ్ సీటర్తో మేము ఒక డీసీని విశాఖపట్నంలో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సో ప్రాసెస్ అంత ఇది మొన్న అక్టోబర్ పదహారో తారీఖున ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇన్ఫోసిస్ డీసీని మేము వైజాగ్లో ప్రారంభోత్సవం చేస్తాం ఈరోజు వెయ్యి మంది ఎంప్లాయీస్ ఇన్ఫోసిస్లో వర్క్ చేస్తూ ఉన్నారు సో ఇన్ఫోసిస్ ఒకటే వచ్చింది కదా ఒక దాని గురించి మీరు చెప్పుకుంటారంటే ఇన్ఫోసిస్ రావడం వల్ల ఈరోజు విప్రో విఆర్ ఇన్ టాక్స్ విత్ విప్రో టీసీఎస్ సిరియస్ టాక్స్లో మేము ముందుకెళ్తా ఉన్నాం ఐబిఎంతో గడిచినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు వారితో మాట్లాడడం జరిగింది ఈరోజు ర్యాన్స్టాట్ లాంటి ఒక బిగ్గెస్ట్ కన్సల్టెంట్ కంపెనీ మన యుఎస్ నుంచి ట్రినిటీ హెల్త్ అనేటువంటిది ఒక మెడికల్ సంబంధించినటువంటి ఒక సంస్థ ఐదు వేల మంది ఎంప్లాయీస్తో విశాఖపట్నంలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చారు ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో గడిచినటువంటి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఉంటాయి ఈ రోజు దాదాపు రెండు వేల పైచీల కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి ఐటీ నుంచి చేస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ అనేసరికి వెంటనే కంపారిజన్ ఆ తెలంగాణతో వస్తుంది ఈరోజు ఉదాహరణకి హైదరాబాద్ లో పది లక్షల మంది తొమ్మిది నుంచి పది లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు సహజంగా వాళ్ళు అనుకునేది ఏంటి ఇక్కడ నేను చూసిన పది లక్షల మంది తెలంగాణకు సంబంధించినటువంటి వారు పనిచేయరు కదా పది లక్షల మందిలో నాకున్నటువంటి సమాచారం ప్రకారం నాకున్నటువంటి నంబర్స్ ప్రకారం తెలుగు ఆరిజిన్ నుంచి అంటే ఆంధ్ర తెలంగాణ నుంచి తెలుగు స్పీకింగ్ ఎంప్లాయీస్ అందులో ఉన్నటువంటిది కేవలం ఇరవై శాతం మంది అంటే రెండు లక్షల మంది తెలుగు స్పీకింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు అందులో ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ ఆంధ్ర నుంచి వెళ్ళినటువంటి వారు సో ఓవరాల్ పది లక్షల మందిలో రెండు లక్షల మంది తెలుగు వారు పనిచేస్తూ ఉన్నారు ఎనిమిది లక్షల మంది పాన్ ఇండియా మిగిలినటువంటి రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు అంటే పది లక్షల మంది లోకల్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారని అనుకుంటే తప్పు కదా కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి ఇండస్ట్రియల్ యాక్టివిటీ కానీ లేదా ఇప్పుడు వస్తున్నటువంటి పరిశ్రమలు కానీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి సంస్థలు కానీ బికాజ్ ఐటీకి మీరు లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి క్రియేట్ చేసేటువంటి దానికి అవకాశం లేదు ఐటీ సెక్టర్లో లో నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు లోకల్ ఎంప్లాయ్మెంట్స్ తీసుకోవాలి లేదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ ఎంప్లాయీస్ తీసుకోవాలి అనేటువంటి దానికి పెడితే ఎవడో రాడు ఓకే కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో లో లేదా ఇండస్ట్రియల్ సెక్టర్లో లో మనం ఈరోజు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అనేటువంటి చట్టం తీసుకొచ్చాం ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఎవరు పరిశ్రమ ఏర్పాటు చేయాలన్నా స్థానికులకి డెబ్బై ఐదు శాతం ఉద్యోగ అవకాశాలు ఇస్తేనే వారికి పరిశ్రమలకు మేము పర్మిషన్ ఇస్తాం సో మీకు వంద మందిలో డెబ్బై ఐదు మంది నీకు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం సో ఇవన్నీ కూడా మనం చేస్తున్నటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ సెక్టర్ ఏ రకంగా చూడాలంటే ఇట్ టేక్ టైమ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ఆన్ ఇట్ మరి ఈ సంవత్సరాలు అన్ని వస్తున్నాయంటే ఈరోజు నాకు తెలిసి బహుశా టియర్ టూ సిటీస్ లో ఐ నాట్ ఇట్ విత్ హైదరాబాద్ నాట్ విత్ బెంగళూరు

వీళ్ళు కొంతమంది క్వశ్చన్స్ అడుగుతారట కానీ ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి బికాస్ ఆఫ్ టైం కన్స్టెంట్ వి కాన్ టేక్ ఎవ్రీబడీస్ క్వశ్చన్స్ అందులో అందరి పేర్లు యా సో ఐ విల్ పిక్అప్ వన్ వన్ థింగ్ విచ్ ఎవర్ నేమ్ కమ్స్ దెన్ వి విల్ గో అకార్డింగ్లీ శివాజీ నా పేరు శివాజీ అండి నాది స్మాల్ స్కేల్ యూనిట్ అండి ఎలక్ట్రికల్ పోల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ జగేపేట ఓకే మీరు యువ రాజకీయ నాయకుడు యువ మంత్రిగా కొత్తగా రా రాజకీయాల్లోకి వచ్చే యువకులకి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి కొత్తగా వచ్చేటువంటి పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ చూపించేటువంటి యంగ్స్టర్స్కి కానీ లేదా ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ పాలిటిక్స్లో ఉన్నటువంటి యూత్ లీడర్స్ కానీ నేను చెప్పేది ఒకటే పాలిటిక్స్ ఇస్ అ ఫీల్డ్ వేర్ యూ హ్యావ్ వెరీ లెస్ సక్సెస్ రేట్ నూటికి నాకు తెలిసి తొంభై ఎనిమిది మంది కష్టపడతారు ఇద్దరే సక్సెస్ అవుతారు దో హ్యావ్ ఎ లెగసీ ఆఫ్ సిక్స్టీ ఇయర్స్ రైట్ ఫ్రమ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ మా గ్రాండ్ ఫాదర్ ఎమ్మెల్యేగా కానీ మా ఫాదర్ మినిస్టర్గా కానీ లేదా ఇది ఇట్స్ నాట్ అ ప్రొసీజరల్ దిస్ థింగ్ అంటే మా ఫాదర్ ఉంటుండగా నేను పాలిటిక్స్లోకి వచ్చి నేను ఏదో ఎస్టాబ్లిష్ అయినటువంటి వ్యక్తిని కాదు ఐ వాజ్ సిక్స్టీన్ వెన్ ఐ లాస్ట్ మై ఫాదర్ సో అప్పటి నుంచి మళ్ళీ నేను ఈ స్టేజ్కి రావడానికి నేను పడాల్సిన కష్టం నేను పడ్డా సో ఎనీవే నాట్ ఓన్లీ ఇన్ పాలిటిక్స్ ఎనీ ప్రొఫెషన్ టు ఎనీ ఇండివిజువల్ టు ఎనీ యూత్ హార్డ్ వర్క్ ఈజ్ ద ఓన్లీ ఓన్లీ ఆస్పెక్ట్ వేర్ యూ కెన్ రీచ్ యూర్ గోల్స్ విత్ పేషెన్స్ ఎవరో లాటరీ తగిలిన వాళ్ళు ఉంటారు నేను కాదనట్లేదు కానీ హార్డ్ వర్క్ డెడికేషన్ లేకుండా ఏది సాధించలేవు ఒకవేళ నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను అయినా నేను సాధించలేకపోతున్నాను యూ హ్యావ్ టు వెయిట్ అంతే సో సో టు మై అండర్స్టాండింగ్ పాలిటిక్స్లోకి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు ఏదో ఆశించి రావద్దు సొసైటీలో ఏదైనా మార్పు తీసుకురాగలుగుతాను నేను వచ్చిన తర్వాత ఈ ఈ సిస్టంలో ఈ చేంజ్ తీసుకురాగలిగాను అనేటువంటి సాటిస్ఫాక్షన్ నీకుంటే చాలనేటువంటిది నా అభిప్రాయం ఓకే సో డెఫినెట్గా యాజ్ మినిస్టర్గా నాకు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు చేయగలిగింది ఒక మార్పు తీసుకురాగలిగాను ఒక ఒక మార్క్ నేను వేసుకోగలిగాను అనేటువంటి చెప్పుకోగలుగుతాను సో డెఫినెట్గా ఎవరు వచ్చినా ఎవరు యూత్ వాంట్స్ టు కమెండ్ టు పాలిటిక్స్ వర్క్ విత్ ఇంటిగ్రిటీ హార్డ్ వర్క్ డెడికేషన్ అండ్ హ్యావ్ పేషెన్స్ దేవికా సార్ Hi sir, uh, oh, myself uh, CEO Devika from Adoc Network startup incubated at uh, APIS Andhra Pradesh Innovation Society. I'm an edutech startup. Uh, we developed an uh, app for government aspirants, the people who are preparing for state and central government examinations. So this app, uh, has a unique feature when compared to BYJU's and Gradeup, that feature is called as. Uh, Preparation percentage tracker. So, for this unique feature, we got an appreciation award uh, uh, from both state and central government. As uh, in Vishakapatnam, I've been uh, uh, got an award as young entrepreneur of the city, and coming to the state, I got as a best ongoing startup. Uh, coming to Andhra Pradesh government, uh, uh, my incubation supported me. Like uh, in uh, uh, Vishakapatnam, where we uh, Want to get a rent of one BHK? It's cost around six to seven thousand. But for our, our uh, startup, at when we are in ideation state, they supported us giving us free space. So I really thank you. And I'm from Vizag. So my question is, how soon we can expect Vizag with established IT hubs? Uh, congratulations from the government side, Ma. Yeah. Um, thank you. Sir. The startups, are someone inchi gooda. Mm, um, recently, ago, two months back, mana innovation. సొసైటీ ద్వారా ఒక విమెన్ స్టార్టప్స్ సంబంధించినటువంటి ఒక కాన్ఫరెన్స్ కూడా వైజాగ్లో ఇష్టం మనం ఆర్గనైజ్ చేసాం ఓకే చేసినప్పుడు ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఎంటర్ప్రీనర్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ నుంచి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు కొంతమంది ఎంకరేజ్ చేస్తూ కొంతమంది ప్రైజ్ మనీస్ అవి ఇచ్చాం లో కూడా మన మీద ఉన్నటువంటి ఇదేంటంటే స్టార్టప్స్ని టోటల్గా నెగ్లెక్ట్ చేసామనో లేకపోతే వాళ్ళకి సరిగ్గా ఫండ్ చేయట్లేదనో వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు అనేటువంటిది ఉంది లాస్ట్ గవర్నమెంట్లో ఉన్నటువంటి స్టార్టప్స్ థౌజండ్ ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్టార్టప్స్ సంఖ్య నాలుగు వేలమ్మా థౌజండ్ రీసెంట్గా మినిస్ట్రీ సెంట్రల్ మినిస్ట్రీ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మాకు యాజ్ అ లీడర్గా అంటే వి హాఫ్ డిఫరెంట్ సెక్టర్స్ ఎమర్జింగ్ స్టేట్స్ అని లీడర్ అని డిఫరెంట్ డిఫరెంట్ సెక్టర్స్లో అవార్డ్స్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్ వాజ్ అవార్డెడ్ లీడర్ స్టేట్ అనేటువంటి అవార్డ్ కూడా రీసెంట్గా మా వాళ్ళు ఇన్నోవేషన్ సొసైటీ నుంచి వాళ్ళు తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్కి సంబంధించి ఒక సిటీ డెవలప్ అవ్వాలంటే అంటే ద ట్టు ఐటీ సెక్టర్ లాంటిది డెవలప్ అవ్వాలంటే యూ నీడ్ టు హ్యావ్ గ్లోబల్ కనెక్టివిటీ సో హైదరాబాద్కి ఆ కనెక్టివిటీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ప్యాసింజర్స్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి కనెక్టివిటీ ఇవన్నీ ఉన్నాయి విశాఖపట్నానికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ వీఆర్ జస్ట్ కనెక్టెడ్ టూ ఆర్ త్రీ ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ అండ్ ఆల్ ద మేజర్ సిటీస్ ఆఫ్ ద కంట్రీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విచ్ ఇస్ కమింగ్ అప్ భోగాపురంలో వచ్చేటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత

ఎయిర్పోర్ట్ బిల్డ్ చేస్తూ ఉన్నారు ఆ కనెక్టివిటీ వచ్చిన తర్వాత డెఫినెట్ గా అవకాశాలు ఉంటాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా విశాఖపట్నం టు భోగాపురం కనెక్ట్ చేస్తున్నాం ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రోడ్స్ పెట్టి ఒక బీచ్ కారిడార్ని డెవలప్ చేస్తున్నాం బీచ్ ఐటీ డెస్టినేషన్ గా విశాఖపట్నాన్ని మనం ఫోకస్ చేస్తున్నాం సో ఆబ్వియస్ గా ఫస్ట్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి ఐటీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఐటీ దాంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నటువంటి వారికి ఫస్ట్ మేము షోకేస్ చేసేటువంటిది ఆబ్వియస్లీ విశాఖపట్నం సో విశాఖపట్నం నేను ఇందాక చెప్పినట్టు టియర్ టూ సిటీస్లో లీడింగ్ ఐటీ డెస్టినేషన్గా తీసుకెళ్లాలనేటువంటిది ప్రభుత్వం ఆ దృఢ నిశ్చయంతో పనిచేస్తుంది డెఫినెట్గా విత్ ఇన్ నో టైమ్ సీ దట్ అనేటువంటిది ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ప్రామిస్ దమ్ శ్రీహరి చిరంజీవి కన్సిడరింగ్ దట్ హిస్ బ్రదర్ ఇస్ ఇన్ జనసేన పార్టీ వై రెడ్డి చాయిస్ ఆఫ్ పవన్ చాలా టిపికల్ క్వశ్చన్ అడిగాను సినిమా యాక్టర్స్కి ఉండేటువంటి ఫాలోయింగ్కి లీడర్కి ఉండేటువంటి ఫాలోయింగ్కి చాలా వ్యత్యాసం ఉంటుంది సినిమాల్లో ఇష్టపడినటువంటి నటుల్ని వాళ్ళ రాజకీయ పార్టీలు పెట్టేస్తే అమితాబ్ బచ్చన్ ప్రధానమంత్రి రాష్ట్రాలు ఏ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సినిమా యాక్టర్లు ఆ రాష్ట్రాలు ముఖ్యమంత్రులు అయిపోయేవారు నా ఫీలింగ్ అయితే అదే మరి వెరీ గుడ్ ఆన్సర్ ఇప్పుడు నువ్వు నచ్చిన నీకు నచ్చిన చిరంజీవి నాకు నచ్చిన చిరంజీవి మరి ఆయన పార్టీ పెట్టాడు కదా ఎందుకు గెలలేదు ఆయన అంటే ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరికన్నా సహజంగా ఇష్టపడేటువంటి నటుడు చిరంజీవి అందులో అందులోనేమి సెకండ్ థాట్ లేదు చిరంజీవి గారి అభిమానంత మాత్రాన చిరంజీవి గారు తమ్ముడు పెడితేనో చిరంజీవి గారు కొడుకు పెడితేనో ఆ పార్టీలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం కానీ లేదా వాళ్ళ ఐడియాలజీలు ఇష్టపడాల్సినటువంటి అవసరం కానీ లేదు నేను చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే యాక్టర్స్ సినిమాల్లో హీరోలు అవ్వచ్చు కానీ రాజకీయాల్లో ఈ రాష్ట్రానికి హీరో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది అనేక సందర్భాల్లో చెప్పాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ చాలామంది రాష్ట్రానికి ముఖ్యమంత్రులు చేశారు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్కి చాలామంది ముఖ్యమంత్రులు చేశారు మరి అందరు ముఖ్యమంత్రులు కొడుకులు ఎందుకు ముఖ్యమంత్రులు కాలేదు అలాగని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుండగా ఆయన ఖాళీ చేసి కూర్చి ఆయనకి ఇచ్చేది కదా ఆయన అకాల మరణం తర్వాత సంభవించినటువంటి రాజకీయ పరిణామాలు తర్వాత ఆయన ఫైట్ చేసినటువంటి విధానం ఇవి ఒక పొలిటికల్గా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ చిరంజీవి గారు అంటే రాజకీయ ఒక సినిమా యాక్టర్ గా ఆబ్వియస్లీ మై ఫేవరెట్ యాక్టర్ చిరంజీవి గారు అందులో సెకండ్ థాట్ లేదు పొలిటికల్గా మై హీరో ఈస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అండి ఒక యాడ్ ఆన్ గా నాకు ఒక క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారంటే అంటే మీకు ఎందుకు అంత ద్వేషం అంత కోపం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు బయట ఉండొచ్చు ఫ్యాన్స్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఓటు మాత్రం వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వేస్తారు పవన్ కళ్యాణ్ గారికి నాకు ఏంటి వ్యక్తిగతంగా ఉంటే చెప్పండి మా ఇద్దరు మేము ఒక కుటుంబం కాదు మా ఇద్దరి మాది ఆస్తి తదని లేవు లేకపోతే ఇంకొకటి లేదు ఇంకోటి లేదు వీఆర్ జస్ట్ ఒక కేవలం రాజకీయ పరమైనటువంటి ఐడియాలజీస్లో డిఫరెన్స్ మాది వారి సిద్ధాంతం మా సిద్ధాంతం తేడా వారి ఆలోచన విధానం మా ఆలోచన విధానం తేడా వారు మా నాయకుడిని విమర్శ చేసినప్పుడు మేము ఆయన్ని విమర్శిస్తాం అనేటువంటిది పొలిటికల్ యాక్టివిటీ అది సో ఇవన్నీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు దొంగవి లేకపోతే నువ్వు క్రిమినల్వి అని అన్నప్పుడు మేము అంటాం నీ వ్యక్తిగతమైనటువంటివి అందులో వచ్చేటువంటి ఇష్యూసే తప్ప లేకపోతే ఆయన ఏం చేసుకుంటే మాకేం బాధ చెప్పండి వీటన్నిటి మధ్యలో పొలిటికల్గా మమ్మల్ని టార్గెట్ చేయమనండి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ రాజకీయ అనుభవం ఉంది కదా ఆయనకి రెండు వేల ఎనిమిదిలోనే పార్టీ పెట్ట ఎనిమిదిలో నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చింది రెండు వేల తొమ్మిదిలో లేదా ఆయన పార్టీ పెట్టింది రెండు వేల పదకొండులో ఆయన పదమూడు సంవత్సరాలు పార్టీ పెట్టి అయింది ఈయన పార్టీ పెట్టి పదేళ్ళు గతంలో ఉన్నటువంటి ఆయన రాజకీయ పార్టీలో ఒక ఐదేళ్ళు ఆయనకి పదహారు సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉంది వీటన్నిటి మధ్యలో జరిగేటువంటి పొలిటికల్ ఈక్వేషన్స్లో వచ్చేటువంటి మా లేకపోతే మాటల ఇవే తప్ప వ్యక్తిగతంగా ఏమి ఉండాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళ ఐడియాలజీ వాళ్ళది మా ఐడియాలజీ మాది మా ఐడియాలజీ మేము చెప్తాం వాళ్ళ ఐడియాలజీ వాళ్ళు చెప్తారు ప్రజలు డిసైడ్ చేస్తారు మీరిద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉత్తరాంధ్రలో ఎక్కువగా జనసేన పార్టీకి కొంచెం ఫేవరెటిజం ఉంది కాస్త అక్కడ అక్కడ సామాజిక వర్గం దే 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 లైక్ టు లైన్ ఆర్ యునో లైక్ జనసేన పార్టీ అన్న ఒక ఒక టాక్ ఉంది దీనివల్ల మీరు ఇంకొంచెం అగ్రెసివ్ అయిపోతున్నారా ఏంటి అనేది ఒక పాయింట్ ఈ కమ్యూనిటీ అనేటువంటిది ఏ ఒక్క పేటెంట్ కాదు మనం పుట్టినప్పటికీ మనం ఏ కులంలో పడతాం ఏ మతంలో పడతాము ఏ కుటుంబంలో పడతాం అనేటువంటి మన చేతిలో లేదు మనం పుట్టిస్తాడు సో పుట్టిన తర్వాత ఇవన్నీ అంటే ఇప్పుడు వచ్చినటువంటి పొలిటికల్ సినారియో కానీ ఉన్నటువంటి రాజకీయ అవసరాలు కానీ వీటన్నిటి మధ్యలో ఇవన్నీ ఇప్పుడు పెద్ద మ్యాటర్ అయిపోయి కూర్చున్నాయి సో దాంట్లో ఏంటంటే ప్రతి కులంలో ఉన్నటువంటి వాడు మా కులస్తుడు ముఖ్యమంత్రి అవ్వాలనో లేకపోతే ఇంకోటి అవ్వాలనో ఇంకోటి అవ్వాలనేటువంటి అభిప్రాయాలు వారికి ఉండొచ్చు కానీ జరిగేటువంటి క్రమంలో రాజకీయం కానీ లేదా రాష్ట్ర భవిష్యత్ కానీ కులాన్ని మీద ఆధారపడినటువంటి పరిస్థితి లేవు నాయకుల మీద ఆధారపడినటువంటి పరిస్థితిలో రాష్ట్రం ఉంది ఏ నాయకుడు మనకు చెప్పినటువంటి మాట నిలబెట్టుకొని చేయగలడు రాష్ట్ర భవిష్యత్తుని మార్చగలడు మన బ్రతుకులు మార్చగలడు పేదవాడికి మంచి జీవితాన్ని అందించగలడు పేదవాడి మొహంలో ఆనందాన్ని చూ చూడగలడు అనేటువంటిది మ్యాటర్స్ సరే కులం వరకు వచ్చేసింది కులం వరకు వచ్చినప్పుడు కులానికి ఏం చేశారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదుగురు మంత్రులు ఇచ్చాడు మున్సిపల్ చైర్మన్లు మున్సి మేయర్లు ఎమ్మెల్సీలు ఎంపీలు సర్పంచుల దగ్గర నుంచి ఎంపీటీసీ దగ్గర నుంచి జెడ్పీటీసీల దగ్గర నుంచి లక్షలాది మందికి రాజ్యాధికారం ఇచ్చాడు కులంలో మరి మీరేం చేశారు ఏమీ లేదు గత చరిత్ర కానీ ఘన చరిత్ర కానీ ఏమీ లేదు వచ్చేసింది ఇంకా ఇన్ఫ్యాక్ట్ మీరు అన్నట్టు సినిమాల్లో ఉన్నటువంటి ఫ్యాన్స్ కానివ్వండి సినిమాల ద్వారా వచ్చినటువంటి ఇమేజ్ ద్వారా క్రియేట్ చేసుకున్నటువంటి రాజకీయ ఇది కానివ్వండి ఇది మీరు ఇంటర్న్ ఇంకా యూజ్ చేసుకున్నారు తప్ప మీరు క్యాస్ట్కి చేసింది ఏంటి అనేటువంటిది వాదే సమాధానం ఉండదు ఈ రోజు పోనీ ఆ ఇండివిజువాలిటీ మెయింటైన్ చేసి పోనీ ఏదైనా చేద్దాం అనుకుంటే అది కూడా లేదు కదా ఇప్పుడు దేనికి నిలబడాలి కులం అని చెప్పండి ఇవన్నీ సహజంగా కూడా క్యాస్ట్లో లో ఉన్నటువంటి వారు కూడా ఆలోచిస్తారు అన్నటువంటిది మా నమ్మకం సో ఇట్ లాల్ గో ఆన్ లీడర్షిప్ దీని మీద నడుస్తుంది అనేటువంటిది ఒకరితో ఫైట్ వాడు ఇంకోటి సపోర్ట్ తెచ్చుకున్నాడు అంటే ఏంటి అర్థం ఇద్దరు కలిసి అని కొట్టాలనుకుంటున్నారంటే ఏంటి అర్థం అంటే ఒకడు ఫైట్ చేయలేకపోతున్నాడు అనే కదా అర్థం అంటే ఇద్దరంటే వాళ్ళకి బలం సరిపోలేదనే కదా ఇన్ యువర్ సెల్ఫ్ అంటే మీకు మీరుగా ఓటమిని అంగీకరించి మేము అందరం కలుస్తున్నాం లేము కలకపోతే మేము ఓడిపోతాం అనేటువంటిది యు ఆర్ డిసైడెడ్ సో కలిసి రావడం వల్ల మీకు ఎంత స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఏం స్ట్రెంగ్త్ పెరుగుతుంది అనేటువంటిది దట్ పబ్లిక్ విల్ డిసైడ్ కానీ ఏది ఏమైనప్పటికీ మా స్ట్రెంగ్త్ మాకుంది నీ వెనకాతల టీడీపీ జనసేనకి వారు వారు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలతో ఉంది సో డెఫినెట్గా డజన్ మ్యాటర్ మాకు ఎంతమంది కలిసి వచ్చినా ఇట్ డజన్ మ్యాటర్ రేపు కాంగ్రెస్ కలవచ్చు రేపు బీజేపీ కలవచ్చు ఎవరైనా కలవండి మాకేమి ఇట్ డజన్ మ్యాటర్ టు అస్ ప్రబోధ్ హాయ్ అన్న మై నేమ్ ఈస్ ప్రబోధ్ సో ఐఎమ్ వర్కింగ్ యాజ్ అసోసియేట్ డైరెక్టర్ ఫర్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్సల్టింగ్ ఫర్మ్ కెన్ యూ గివ్ అస్ సమ్ ఇన్సైట్ అబౌట్ ద పొటెన్షియల్ డేంజర్స్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షుడ్ బి అవేర్ ఆఫ్ దాట్ ఫర్ దియర్ సేఫ్టీ రాష్ట్ర భవిష్యత్తుని సంబంధించినటువంటిది దీంట్లో మా ప్రభుత్వం కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి అభిప్రాయాన్ని వారు చెప్తారు అపోజిషన్గా వస్తున్నటువంటి వారు వారి అభిప్రాయాన్ని వారు చెప్తారు పీపుల్ హ్యావ్ టు డిసైడ్ మనం తీసుకునేటువంటి నిర్ణయం వల్ల ఏ నిర్ణయం వల్ల మనం డేంజర్లో పడతాం అనేటువంటిది పబ్లిక్ డిసైడ్ చేయాలి మనకు మాటిచ్చి మాట మీద నిలబడేటువంటి నాయకుడికి మనం నిలబడితే మనకి భవిష్యత్తు బాగుంటుందా లేదా గతంలో అనేక సందర్భాల్లో మనకు మాటిచ్చి మనం అవకాశం ఇచ్చి మాట నిలబెట్టుకోకుండా ఇబ్బందులు పెట్టడం వల్ల మనం నష్టపోయినటువంటి దానివల్ల డేంజర్లో పడతాం అనేటువంటిది ప్రజలు డిసైడ్ చేస్తారు రేపు ఎలక్షన్ అనేటువంటిది ఇద్దరి మధ్య జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చంద్రబాబు నాయుడు దర్ ఇస్ నో పవన్ కళ్యాణ్ ఇన్ ద గేమ్ బికాజ్ పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాకింగ్ చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ ద ఫ్రంట్ ఫేస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు సో హూస్ క్రెడిబిలిటీ ఈజ్ మోర్ హూ ఇస్ రెడ్ అండ్ హూ ఇస్ గ్రీన్ అనేటువంటిది కనబడుతుంది రెడ్ లైట్ వెళితే చంద్రబాబు నాయుడు ఉన్నాడు ముందు వెళ్ళాలా లేదా గ్రీన్ లైట్ వెళితే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ముందుకు వెళ్ళాలా లేదా గ్రీన్ లైట్ వెళ్తే ఏం చేస్తావు నువ్వు ఈ హ్యావ్ టు గో ట్రాఫిక్ సిగ్నల్ దేరా సో రెడ్ గ్రీన్ జోన్స్ను మీరు వైఫర్కేట్ చేసుకొని హ్యావ్ టు డిసైడ్ నేను మీ ద్వారా నువ్వు అడిగినటువంటి క్వశ్చన్ ద్వారా పబ్లిక్ని అప్పీల్ చేస్తున్నా రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే నేను బ్రతుకు నేను నా బ్రతుకు బాగుంటుందా లేకపోతే జగన్మోహన్ చంద్రబాబు నాయుడు గారికి కోటేస్తే నా బ్రతుకు బాగుంటుందా అనేటువంటిది వాళ్ళు ఆ గ్రీనా డేంజర్ జోనా ఏ జోనా అనేటువంటిది వాళ్ళు డిసైడ్ చేస్తారు గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా కోవిడ్ పరిస్థితులు కానీ ఇంకో పరిస్థితులు కానీ ఏ పరిస్థితి వచ్చినా ఈ రాష్ట్రంలో పేదవాడు గుండెలు మీద చేసుకొని నాకు ఏదైనా కష్టం వస్తే జగన్మోహన్ రెడ్డి అని ఉన్నారు ఏదైనా ఇబ్బంది వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకుంటారు అనేటువంటి నమ్మకాన్ని ఈ ప్రభుత్వం కలిగించింది సో డెఫినెట్గా ఆ నమ్మకంతో ప్రజలు మళ్ళీ ఓటేస్తారు అనేటువంటి నమ్మకం ఉంది ఆ డేంజర్ జోన్కి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉండదు అనేటువంటిది మా అభిప్రాయం శశిధర్ కరెంట్ లైమ్ వర్కింగ్ ఫర్ అమెజాన్ హైదరాబాద్ లోకేషన్ లాస్ట్ వీక్ మనకు సంక్రాంతి ఫెస్టివల్ జరిగినప్పుడు ఇంటికి వెళ్ళాము ఊరు మారింది అని ఒక క్యాంపెయినింగ్ జరిగింది సో సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమేం జరిగింది మన అని అంటున్నా ఎందుకు అంటున్నా అంటే ఫైనల్లీ ఇట్స్ ఆంధ్రప్రదేశ్ ఇట్స్ ఏ ఫ్యామిలీ ఫర్ ఎవ్రీ వన్ ప్రతి సెక్టర్లో కూడా ఈవెన్ అగ్రికల్చర్లో ఏం చేంజెస్ వచ్చినాయి సోషల్ వెల్ఫేర్ ఏం చేంజెస్ వచ్చాయి హెల్త్ ఇండస్ట్రీలో ఏం చేంజెస్ వచ్చాయి ఎడ్యుకేషన్ ఏం చేంజెస్ వచ్చాయి అన్నది ఊరు మారింది అని ఈవెన్ మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ ఒక గ్యాదరింగ్ జరిగితే ఒక చోట కూర్చోడం మానేసి అలా ఈ ఊర్లో తిరిగి వెళ్దామని వెళ్తే మా వార్డులోకి వెళ్తే వార్డు సచివాలయం ఉంది దాదాపు రెండు వందల రెండు వందలకు పైగా సేవలన్నీ ఒకే చోట జరుగుతున్నాయి ఒక వాలంటీర్కి వెళ్తే చాలా పని జరిగిపోతుంది ఈవెన్ జగనన్న సురక్ష అని ఏదో ప్రోగ్రామ్ జరిగింది బేసికల్లీ ఐ యూస్ టు స్టే ఇన్ హైదరాబాద్ ఎప్పుడో సార్ ఇంటికి వెళ్తాము ఈవెన్ మా ఇంటికి కూడా వాళ్ళు వెళ్ళారు చెకప్స్ జరిగాయి మా ఇంట్లో వాళ్ళకి ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు లిస్ట్అవుట్ చేసుకొని వాళ్ళకి మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేశారు దట్స్ రియలీ గుడ్ దెన్ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా ఏదో ఒక ఇండస్ట్రీ మనం తీసుకొచ్చాము ఊరు మారింది అనే కాన్సెప్ట్ ఎలా అయితే జనాల్లోకి వెళ్ళి మనం నిజాలు చెప్పగలిగామో రాష్ట్రం మారింది అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని మనం ఎందుకు వెళ్ళకూడదు ఓరొకరు ఇండస్ట్రీలు చూసుకుంటే హైవేలో వెళ్తున్నప్పుడు రెండు మూడు ఇండస్ట్రీస్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కొంతమంది చెప్తుంటారు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాతే మేము టెక్నాలజీని పరిచయం చేసాము ఈ రాష్ట్రానికి దేశానికి అని చెప్పి వాళ్ళు చెప్పినట్టు అదే టెక్నాలజీని మేము యూజ్ చేసి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి రైట్ నువ్వు ఇక్కడ కూడా ఎవరైనా ఛాలెంజ్ చేసినా నేను చూపించగలుగుతాను ఎస్ నా రాష్ట్రం మారింది గూగుల్ మ్యాప్లో మీరు చూడండి కన్స్ట్రక్షన్ అవుతున్న కంపెనీస్ ఇండస్ట్రీస్ అన్నీ అక్కడ లైవ్లో ఉన్నాయి ఇంత ఫ్యాక్ట్ మనం మన దగ్గర పెట్టుకున్నప్పుడు ఎందుకనేసి గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు రీచ్ అవ్వలేకపోతున్నాం ఎక్కడైనా బ్యాక్లాగ్ ఉందా రెండవది మాలాంటి పీపుల్ ఎంతమంది ఉన్నాం వై డోంట్ యూ కన్సిడర్ యాజ్ యువర్ వాలంటీర్స్ వీఆర్ రెడీ టు వర్క్ ఫర్ అవర్ ఏపీ డెవలప్మెంట్ కంప్లీట్గా మీరు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయండి ఆంధ్రప్రదేశ్ ఇంత అభివృద్ధి చెందింది అని వన్ స్టెప్లో కంప్ కంప్లీట్గా చూపించగలుగుతాము ఎందుకని మన గవర్నమెంట్ తరఫున ఇలాంటి యాక్టివిటీస్ చాలా తక్కువ అనేది ఒక క్వశ్చన్ ఉంది ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి వ్యవస్థలు లేవు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి వీటితో పాటు